విదేశాలను కబలించేందుకు డ్రాగన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత భూభాగాల్లోకి చొరబడేందుకు తీవ్రంగా యత్నించి విఫలమైంది. అయినప్పటికీ డ్రాగన్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలను వేస్తూనే ఉంది. వాటన్నింటినీ చెక్ పెడుతూనే ఉంది భారత సైన్యం. ఇక్కడ డ్రాగన్ ఆటలు సాగకపోవడంతో మరోవైపునకు దృష్టి సారించింది. అక్కడ మాత్రం సముద్రంలో కృత్రిమ దీవులను సృష్టిస్తోంది. వాటిని ఆర్మీ బేసులుగా మారుస్తోంది. పెద్ద ఎత్తున ఆయుధాలను అక్కడికి తరలిస్తోంది. పొరుగు దేశాలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే ఎదురుదాడులకు దిగుతోంది. చిన్న దేశాలను బెదిరిస్తోంది. ఎక్కువ మాట్లాడితే యుద్ధమేనంటూ వార్నింగ్స్ ఇస్తోంది. అసలు కృత్రిమ దీవులతో చైనా ఏం చేస్తోంది? ఎందుకని సముద్రాన్ని ఆయుధాలతో నింపుతోంది? వాచ్ ది స్టోరీ. సముద్రపు దిబ్బలపై చైనా ఆర్మీ బేసులు. సుబి దిబ్బలో చైనా ఏం చేస్తోంది? చైనాకు చెక్ పెట్టేందుకు ఏ దేశాలు జట్టు కడుతున్నాయి? దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ రోజురోజుకు రెచ్చిపోతోంది. దక్షిణ చైనా సముద్రమంతా తమదేనని వాదిస్తోంది. తరచూ ఫిలిప్పైన్స్, తైవాన్ నౌకలపై చైనా దాడులకు దిగుతోంది. కొన్ని వారాల క్రితం రెండు దేశాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. చైనీస్ కోస్ట్ గార్డ్ నౌకలు పశ్చిమ ఫిలిప్పైన్స్ సముద్రంలోకి ప్రవేశిస్తున్నాయి. అంటే ఫిలిప్పైన్స్ ప్రాదేశిక జిల్లాలోకి చైనా నౌకలు చొరబడుతున్నాయి. నిజానికి ఆ ప్రాంతాన్ని పశ్చిమ ఫిలిప్పైన్స్ సముద్రం అని పిలుస్తారు. కానీ బీజింగ్ మాత్రం సరిహద్దులను అస్సలు పట్టించుకోవడం లేదు. నిబంధనలు ఉల్లంఘించి చైనీస్ కోస్ట్ గార్డ్ నిరంతరం మనీలా జలాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అక్కడ ప్రవేశించడమే తప్పు అనుకుంటే ఫిలిప్పీన్లో నౌకల్ని అడ్డుకోవడం, దాడి చేయడం వంటి దుశ్చర్యలకు డ్రాగన్ పాల్పడుతోంది. వాటర్ క్యానలతో దాడి చేయడంతో పాటు అత్యంత సమీపంలోకి దూసుకువెళ్తున్నాయి. ఫిలిప్పైన్స్ నావికదళంపై నేరుగా కాల్పులకు పాల్పడటం నేరం. అందుకే తెలివిగా కర్రలు కత్తులతో చైనీస్ కోస్ట్ గార్డులు దాడులకు దిగుతున్నారు. ఇటీవల జరిగిన ఘర్షణల్లో ఫిలిప్పైన్స్ కు చెందిన నేవీ అధికారి బటన్ వేలు కోల్పోయాడు. చైనీస్ కోస్ట్ గార్డులు ఫిలిప్పైన్స్ నౌకపై కత్తులతో గొడ్డలతో దాడికి దిగారు. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నంలో ఫిలిప్పైన్స్ కోస్ట్ గార్డు బొటన వేలను పోగొట్టుకోవలసి వచ్చింది. ఈ ఘర్షణతో మనీలా, బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే అప్పుడే ఊహించనిది జరిగింది. సెకండర్ థామస్ షోల్ వద్ద పరిస్థితిని చక్కదిద్దడానికి చైనా 3 పాయింట్లతో ప్రణాళికలు రూపొందించింది. మానవతా సాయం పంపిణీకి ఫిలిప్పైన్స్ తో తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో సెకండ్ థామస్ షోల్ నుంచి తిరిగి మనీలా నౌకలపై దాడులను చేయమని డ్రాగన్ కంట్రీ తెలిపింది. అయితే ఈ ఒప్పందం తర్వాత ఇరు దేశాల మధ్య గొడవలు తగ్గుముఖం పట్టాయి. ఇది ఒక వివాదం మాత్రమే. ఈ గొడవ సర్దుమణిగింది. ఇక దక్షిణ చైనా సముద్రంలో ఘర్షణలు ఆగిపోయాయని అందరూ భావించారు. ప్రధానంగా ఫిలిప్పైన్స్ ఊపిరి పీల్చుకుంది. కానీ చైనా జిత్తులమారి దేశమన్న సంగతి మర్చిపోయింది. సెకండ్ థామస్ షోల్ వద్ద ఒప్పందం కుదుర్చుకున్న డ్రాగన్ మరోచోట కుట్రలకు తెరలేపింది. దక్షిణ చైనా సముద్రంలోనే మరో ప్రాంతంలో చైనా కుట్రలకు తెరలేపింది. దాన్ని సుబి దిబ్బ అంటారు. సముద్రంలో తక్కువ పరిమాణంలో భూభాగం ఉంటే దాన్ని దిబ్బ అంటారు. అయితే సుబి దిబ్బ సహజంగా ఏర్పడింది ఎంతమాత్రం కాదు. ఈ దిబ్బను చైనా కృత్రిమంగా నిర్మించింది. దక్షిణ చైనా సముద్రంలోని ఓ దిబ్బకు సుబి అనే పేరు పెట్టారు. గత వారంలో సుబి దిబ్బకు సంబంధించిన ఓ వీడియో బయటకొచ్చింది. ఆ దిబ్బలోని చైనీస్ కార్యకలాపాలను ఈ వీడియో వివరిస్తుంది. చూశారుగా, సుబి దిబ్బలో భారీ భవనాలు నిర్మించారు. అందులో ఓ ఓడరేవు, హ్యాంగర్లు కూడా ఉన్నాయి. భారీ రన్వేను కూడా నిర్మించారు. ఇవన్నీ సుబి దిబ్బలో ఉన్నాయి. తక్కువ ఎత్తులో ఈ ద్వీపాన్ని నిర్మించారు. పశ్చిమ చైనా సముద్రంలో ఈ సుబి దిబ్బ వివాదాస్పద స్పాట్లీ దీవులకు సమీపంలో ఉంది. స్పాట్లీ దీవులు తమ వంటూ పలు దేశాలు వాదిస్తున్నాయి. ఈ జాబితాలో ఫిలిప్పైన్స్, చైనా, తైవాన్, వియత్నాం, మలేషియా, బ్రునై లాంటి దేశాలు ఉన్నాయి. స్పాట్లీ దీవులపై తమకు హక్కు ఉందంటూ ఆయా దేశాలు చెబుతున్నాయి. అయితే స్పాట్లీ దీవుల్లో చైనా ఏం చేస్తుంది అంటే, అక్కడ కూడా సుబి దిబ్బల్లాగానే కృత్రిమ దీవుల్ని డ్రాగన్ కంట్రీ నిర్మిస్తోంది. ఆ తర్వాత వాటిని మిలిటరైజ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఫిలిప్పైన్స్ నిర్ధారించింది. ఫిలిపినో నేవీ ప్రతినిధి వారం క్రితం ఓ నివేదికను వెల్లడించారు. సుబి దిబ్బలో ఇప్పటికే యుద్ధ విమానాలు, నౌకల కోసం ఎయిర్ స్ట్రిప్, హార్బర్లు నిర్మించినట్టు తెలిపారు. ఆ దృశ్యాలనే మనం ఇందాక చూశాం. ఇందులో సుబి దిబ్బలో మిలిటరీ గ్రేడ్ కమ్యూనికేషన్ పరికరాలు కూడా ఉన్నాయి. ఈ ద్వీపంలో చైనా మరిన్ని నిర్మాణాలు చేపడుతోందని ఫిలిపినో నేవీ ప్రతినిధి వెల్లడించారు. అయితే ఇలా మిలిటరైజ్ చేసిన దిబ్బల్లో సుబి మాత్రమే కాదు, ఇంకా రెండు కృత్రిమ దీవులు కూడా ఉన్నాయి. వాటిని మిస్సీఫ్, జాన్సన్ దిబ్బలని పిలుస్తారు. అయితే ఈ రెండింటినీ ఫిలిప్పైన్స్ ప్రాదేశిక జలాల్లోనే చైనా నిర్మించినట్టు మనీలా ఆరోపిస్తోంది. అయితే చైనా ఈ కృత్రిమ దీవుల్లో యాంటీ ఎయిర్క్రాఫ్ట్, యాంటీ మిస్సైల్ గన్స్ ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా నౌకాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్లను చైనా నిర్మించింది. ఫిలిపినో జలాలను డ్రాగన్ కంట్రీ సైనిక కార్యకలాపాలకు వినియోగిస్తోందంటూ మనీలా ఆరోపిస్తోంది.
తమ ప్రాదేశిక జలాల్లో జూలై 30 నుంచి ఆగస్టు 5 మధ్య పశ్చిమ ఫిలిప్పీన్స్ సముద్రంలో 122 చైనా నౌకలు కనిపించాయి. అంటే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు తగ్గించాలని రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇప్పటివరకు 122 నౌకలు ఫిలిప్పీన్స్ ప్రాదేశిక జలాల్లోకి చైనా నౌకలు వచ్చాయి. దీంతో దురాక్రమణ విషయంలో డ్రాగన్ కంట్రీ వెనక్కి తగ్గడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. పొరుగు దేశాలపై దండయాత్రల్ని కమ్యూనిస్టు దేశం ముమ్మరం చేసింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మనీలా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అంటే భయంకరమైన రాక్షసుడు లాంటి చైనీస్ని ఎదుర్కొనేందుకు భారీగా మిత్రుల్ని పోగేసుకుంటోంది. వారం రోజుల క్రితం జర్మనీతో ఫిలిప్పీన్స్ రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ఉమ్మడి సైనిక శిక్షణ కోసం ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం. అంతేకాదు ఈ ఒప్పందంలో భాగంగా ఫిలిప్పీన్స్ కు జర్మనీ ఆయుధాలను విక్రయించేందుకు కూడా అనుమతినిస్తోంది. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో కలిసి ఫిలిప్పైన్ నేవీ సైనిక కసరత్తులు నిర్వహించింది. చైనా తమ జలాలని వాదిస్తున్న ప్రాంతంలోనే ఈ 4 దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించాయి. సింపుల్ గా చెప్పాలంటే చైనాకు తనకు ఎంతమంది మిత్రులున్నారో మనీలా చూపిస్తోంది. తాజాగా కసరత్తు కూడా ప్రారంభమైంది. వియత్నాంకు చెందిన కోస్ట్ గార్డులతో కలిసి ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డులు సైనిక విన్యాసాలు నిర్వహించారు. నిజానికి ఈ రెండు దేశాల మధ్య ప్రాదేశిక జలాల విషయంలో వివాదం రగులుతోంది. స్పాట్లీ దీవులు తమవని వియత్నాం సైతం వాదిస్తోంది. అయితే చైనాను ఎదిరించాలంటే తమ విభేదాలు పక్కన పెట్టాలని ఈ రెండు ఆగ్నేయాసియా దేశాలు నిర్ణయించాయి. నిజానికి ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలు చాలా చిన్నవి. ఒంటరిగా చైనాను ఎదుర్కొనడం ఊహకు కూడా అందని విషయం. అందుకే కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించాయి. ఎక్కువ మంది భాగస్వామ్య దేశాలను కలుపుకుని వెళ్లాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే భారత్ కూడా చైనాకు చెక్ పెట్టేందుకు దక్షిణ చైనా సముద్రంలో పాగా వేస్తోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తో కలిసి అదే దక్షిణ చైనా సముద్రంలోనే భారత్ విన్యాసాలు నిర్వహిస్తోంది. అంతేకాదు భారత్ కు చెందిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థ బ్రహ్మోస్ ని మనీలాకు విక్రయించింది. ఇటీవలే తొలి విడత బ్రహ్మోస్ మిస్సైళ్లను మనీలాకు సరఫరా చేసింది. సరిహద్దులో భారత్ పై కవ్వింపులకు దిగుతున్న డ్రాగన్ ను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ఢిల్లీ యత్నిస్తోంది. ఈ క్రమంలో చైనాను వ్యతిరేకించే దేశాలతో జట్టు కడుతోంది. అందులో భాగంగానే మనీలా, వియత్నాం వంటి దేశాలకు భారత్ సహకారాన్ని అందిస్తోంది. చైనాను ఎదిరించేందుకు అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలతో పాటు ఆసియా పెసిఫిక్ దేశాలను భారత్ కలుపుకుని అడుగులు వేస్తోంది. అదే డ్రాగన్ ను బయటపెట్టేందుకు సరైన మార్గం. ఇప్పుడు ఇదే సూత్రాన్ని చైనా వ్యతిరేక దేశాలు అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో సైనికీకరణను ఆపేందుకు ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్ వంటి దేశాలు యత్నిస్తున్నాయి. అయితే వీటితో డ్రాగన్ కంట్రీ వెనక్కి తగ్గుతుందా లేక మరింత రెచ్చిపోతుందా అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.